అందుకు సాక్ష్యం అమెరికాలోని ప్రముఖ యూరాలజిస్ట్ డాక్టర్ చెరుకూరి వెంకట సుబ్బారావు గారు. కాకినాడకు చెందిన చెరుకూరి వెంకట సుబ్బారావు గారు అమెరికాలోని ఒహయోలో స్థిరపడ్డ ప్రవాసాంధ్రులు. ఒహయోలోని సుందరమైన ప్రదేశం లోరెయిన్ కౌంటీ. అమెరికాలో పేరొందిన హాస్పిటల్స్ లో ఒకటిగా పేరుపడ్డ కమ్యూనిటీ హెల్త్ పార్ట్నర్స్ హాస్పిటల్ కు చీఫ్ గా సేవలందిస్తున్నారు డాక్టర్ చెరుకూరి. వృత్తిలో నిబద్ధత, ప్రవృత్తిలో దార్శనికత ఆయన వ్యక్తిత్వం. ఈ రెండింటి గురించి తెలుసుకునే ముందు ఆయన పూర్వాశ్రమాన్ని విందాం. నేను చెరుకూరి వెంకట సుబ్బారావు. మా నాన్నగారికి అమ్మగారికి నేను నాలుగో కుమారుణ్ణి. మా నాన్నగారి పేరు చెరుకూరి సత్యనారాయణమూర్తి, మా అమ్మగారు చెరుకూరి భాస్కరమ్మ. మేము కాకినాడ నుంచి వచ్చాము. కాకినాడలో హై స్కూల్ చదువుకున్నాను, తర్వాత పిఆర్ గవర్నమెంట్ కాలేజ్ కాకినాడలో ప్రీ యూనివర్సిటీ కోర్స్ చేసి విశాఖపట్నంలో ఆంధ్ర మెడికల్ కాలేజీలో గ్రాడ్యుయేట్ అయ్యాను. గ్రాడ్యుయేట్ అవగానే కమల పెళ్లి చేసుకున్నాను. సోదరుని కోరికపై ఇంగ్లాండ్ నుంచి అమెరికా చేరిన చెరుకూరి గారు అంకిత భావంతో పనిచేసి చీఫ్ ఆఫ్ స్టాఫ్ అయ్యారు. నేషనల్ హెల్త్ సర్వీస్ నుంచి ఇన్విటేషన్ వస్తే ఇంగ్లాండ్ వచ్చాను. మొదట లండన్లో ఉండేవాళ్ళము, తర్వాత బిషప్ ఆక్లాండ్, ఆ తర్వాత వారింగ్టన్లో ఉన్నాను. అక్కడ ఫెలో ఆఫ్ రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ ఎడింబ్రా స్కాట్లాండ్లో డిగ్రీ పుచ్చుకున్నాను. ఆ తర్వాత వారింగ్టన్లో సర్జికల్ రిజిస్ట్రార్గా పనిచేసేవాడిని. అక్కడ ఉండగాను అమెరికాలో మా మదర్ వచ్చారు, మా బ్రదర్స్ అమెరికాలో ఉండేవారు, అందుకని నన్ను కూడా ఇక్కడ రమ్మన్నారు. సో అమెరికా వచ్చాను. అమెరికాలో మొట్టమొదటిగా క్లీవ్లాండ్ ఒహయోలో హ్యూరాన్ రోడ్లో యూరాలజీ రెసిడెన్సీ చేశాను. అక్కడ నాలుగేళ్ళు రెసిడెన్సీ అది. ఆ నాలుగేళ్ళు రెసిడెన్సీ అయ్యాక అమెరికన్ బోర్డ్ ఆఫ్ యూరాలజీలో ప్యాస్ అయ్యి లొరెయిన్ ఇట్స్ అబౌట్ 100,000 పాపులేషను, ఇక్కడ ప్రైవేట్ ప్రాక్టీస్ పెట్టాను. నాలుగేళ్లలో సెయింట్ జోసెఫ్ హాస్పిటల్లో నన్ను చీఫ్ ఆఫ్ సర్జరీ కింద మిగిలిన కొలీగ్స్ అందరూ ఎలక్ట్ చేసుకున్నారు. అది ఒక ప్రత్యేకమైన పొజిషను. అది ప్రామినెంట్ పీపుల్కి చీఫ్ ఆఫ్ సర్జరీ కింద ఎలక్ట్ చేస్తారు, అది ఒక అదృష్టంగా భావించవచ్చు. తర్వాత నాలుగేళ్లలో మళ్ళీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ అంటే హాస్పిటల్లో ప్రివిలేజెస్ ఉన్న డాక్టర్స్ అందరికీ కూడా మీరు పెద్ద అన్నమాట. అది ఆ చీఫ్ ఆఫ్ సర్జరీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ చేశారు. మన అదృష్టం బాగుంది, ఈ ఊర్లో ప్రజలందరూ మనని బాగా లైక్ చేయడం, మన ప్రాక్టీస్ బాగా ఉంది ఇక్కడ. చెరుకూరి గారి అర్థాంగి శ్రీమతి కమల అటు గృహిణిగాను ఇటు హాస్పిటల్ ఆర్గనైజర్ గాను తన బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. ఆఫీస్లో నేను ముఖ్యంగా అందరూ వాళ్ళు సరిగ్గా పనిచేస్తున్నారో లేదో చూస్తూ ఉంటాను, వాళ్ళకి కావాల్సినవన్నీ సప్లై చేస్తూ ఉంటాను. వాళ్ళకేమో అకౌంటింగ్ అది బాగా చేస్తున్నారో లేదో అని కంప్యూటర్లో అన్ని జాగ్రత్తగా చూస్తూ ఉంటాను. నేను వాళ్ళని ట్రైన్ చేస్తూ ఉంటాను ఇఫ్ దెర్ ఈజ్ ఎనీథింగ్ న్యూ, అన్నీ ఆర్గనైజ్డ్గా ఉన్నాయా లేదా అన్న విషయం జాగ్రత్తగా చూసి వాళ్ళని ఒక చూస్తూ ఉంటాను. వాళ్ళు ఏదైనా తప్పులు చేస్తూ ఉంటే కరెక్ట్ చేస్తూ ఉంటాను. అందరికీ అంటే మా స్టాఫ్ అందరికీ అన్నీ టీచ్ చేస్తూ ఉంటాను. నేను ఓవరాల్గా అంతా కరెక్ట్గా రన్ అవుతున్నాదా లేదా అని చెక్ చేస్తూ ఉంటాను. శ్రీమతి కమల గారు కమ్యూనిటీ సర్వీస్ కు నిదర్శనం ఆమె స్థాపించిన తెలుగు సంఘం. దానికి డాక్టర్ చెరుకూరి గారు ప్రెసిడెంట్గా సేవలందించారు కూడా. ఇక్కడ మేము మా తెలుగు వాళ్ళ సంఘం ఒకటి ప్రారంభించాము. కమల దాన్ని 75లో స్టార్ట్ చేశారు. దాన్ని గ్రేటర్ క్లీవ్లాండ్ తెలుగు అసోసియేషన్ అంటారు. దానికి నేను కూడా ఒక 6 ఏళ్ల క్రితం ప్రెసిడెంట్ని.
ఒక తెలుగు అసోసియేషనే కాకుండా ఇక్కడ అమెరికాలో ఉంటున్నాం కాబట్టి ఇక్కడ సొసైటీకి కూడా సహాయం చేయాలి, మనం వాళ్ళతో కూడా మంచిగా ఉండాలని ఇక్కడ లయన్స్ క్లబ్లో జాయిన్ అయ్యాం. జన్మభూమిని మర్చిపోని చెరుకూరి గారు సొంత ఊరికి ఎంతో సాయం చేశారు. పీఠాధిపతుల సాంగత్యంలో ధర్మార్థాలకు సార్థకత తెలుసుకున్నారు. మన సొంత ఊరు మర్చిపోకూడదు కదా. కాకినాడలో మా ద్వారకా నగరంలో మా ఇంటి ఎదురుగుండ కృష్ణుడి గుడి ఉండేది. ఆ కృష్ణుడి గుడికి ప్రతి ఏడాది మేము ఇక్కడి నుంచి డబ్బులు పంపించి కృష్ణాష్టమి స్పాన్సర్ చేస్తున్నాం. ఇది చాలా ఏళ్ళ నుంచి జరుగుతున్నది. అది కాకుండా మేము మలయాళ స్వామి గారు ఆశ్రమంకి కూడా సహాయం చేస్తూ ఉంటాం. కంచి పీఠాధిపతి వారి ద్వారా జరిగే వేద పాఠశాలకు కూడా డబ్బు సహాయం చేశాం. డాక్టర్ చెరుకూరి గారి వ్యక్తిగత జీవితం, జీవన విధానం చాలా సాంప్రదాయబద్ధంగా ఉంటాయి. అమెరికాలో ఉంటున్నా పూర్తిగా హైందవం. ధర్మ కర్మలకు అర్థం తెలుసుకున్న తాత్వికులు. పిల్లలకు ఉన్నత చదువులు చెప్పించిన వారి అభిరుచుల్ని గౌరవించారు. వారి పెరుగుదల పెళ్లిళ్లు పూర్తి సాంప్రదాయకంగా జరిపించారు. అమెరికాలో ఆంధ్ర పెళ్లి చూడండి. హాస్పిటల్లో డాక్టర్గా ఆధునికంగా కనిపించిన ఇంట్లో పూర్తి సాంప్రదాయకంగా కనిపిస్తారు. అమెరికాలో అద్వైత మూర్తిగా కనిపించే చెరుకూరి గారి అలౌకిక సిద్ధాంతాల్ని విందాం. నేను వేదాలు అవి చదువుకున్న వాడిని కాదు, కానీ నా ఉద్దేశంలో ధర్మం అంటే మనం జీవించేటప్పుడు మనం కొంత ధర్మార్థ కామ మోక్షాలు నాలుగు చేస్తూ ఉంటాం కదా, మీ మనస్సుకి నిజాయితీగా తోచింది అదే ధర్మం. మనం ఏదైనా మనసులో భయపడితే ఇది తప్పేమో, ఇది మనకి దేవుడు శిక్షిస్తాడేమో అనే అనుమానం కలిగితే ఆ పని మనం చేయకూడదు. అలా చే అదే మన ధర్మం. అంటే ఒక కొడుకులా ఉన్న కొడుకు అనుకున్నాం అనుకోండి, ఆ కొడుకుకి ధర్మం ఏమిటంటే తల్లిదండ్రులు ఉంటే వాళ్ళని చూడడం, వాళ్ళు చనిపోయే వరకు మనం చూడడం మన ధర్మం. అలాగే పెళ్లి చేసుకున్నాం అనుకోండి, భార్యను చూడడం ధర్మం. అలాగే పిల్లలనేమో పెద్దవాళ్ళు అవ్వడం ధర్మం, పెద్దవాళ్ళని చేయడం, వాళ్ళకి చదువులు చెప్పించడం ధర్మం. మరి మనకి ఇవన్నీ కలగజేసిన సంఘం ఉంది కదా, ఆ సంఘానికి సహాయం చేయడం కూడా ధర్మం. ఈ ధర్మాలను చేస్తే మనకి పుణ్యం, దాని అంతటి వలన అదే కలుగుతుంది. దాన్ని బట్టి దేవుడు మనకేమో మోక్షం ఇస్తాడు. తర్వాత ఇదే సుకర్మ అంటారు, మన కర్మలను బట్టే మనకు మోక్షం రావడం కానీ లేక నరకం రావడం కానీ కలుగుతుంది. వృత్తి ప్రవృత్తులలో సమతుల్యత ఉన్నప్పుడే సంపూర్ణ జీవితం దొరుకుతుంది. డాక్టర్ చెరుకూరి వెంకట సుబ్బారావు గారు అందుకు సక్సెస్ఫుల్ ఉదాహరణ.